ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ హైప్ ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ పుష్ప పార్ట్ టూ ది రూల్ అని చెప్పి తీరాలి కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కిస్తోన్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్ కి దగ్గరై ఎనలేని హైప్ ని పాన్ ఇండియా వైడ్గా చూపిస్తోంది మొన్నటికి మొన్న ట్రైలర్ లాంచ్ ని నిర్వహిస్తే లక్షలాది మంది నార్త్ జనం వచ్చి ఈవెంట్ని బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు దీంతో అసలు పుష్ప టు ఇండియా వైడ్గా ఏ రేంజ్ హైప్ ఉంది అనేది క్లియర్గా అర్థమైంది అయితే మన దగ్గర పలు హైప్ ఉన్న సినిమాలకి స్టార్ హీరోల సినిమాలకి టికెట్ ధరలు హైక్ అవ్వడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వస్తుంది కాగా ఈ ట్రెండ్ బాహుబలి వన్ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి మొదలు కాగా అక్కడి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పలు సినిమాలకి హైక్లు ఇచ్చి ఇన్ని రోజుల పాటు ఉంచుతారు అనేది అందరికీ తెలిసిందే కాగా ఏపీలో మాత్రం ఆ మధ్య టికెట్ ధరలు బెనిఫిట్ షోస్ విషయంలో జరిగిన రచ్చ ఏంటి అనేది కూడా అందరం చూసాం అయితే మధ్యలో తగ్గించిన ధరల విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కానీ ఇక్కడ మాత్రం మరీ తక్కువ ధరలు పెట్టడంతో నిర్మాతలకు కూడా భారీ నష్టాలు వచ్చాయి అయితే గత ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ధరలు మార్చడం బాగానే ఉంది కానీ అందులో కొంతమేర పర్సనల్ కారణాలు కూడా ఉన్నాయని పలు రూమర్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది దీంతో మళ్లీ గతంలో మాదిరిగా భారీ హైకులు ఇవ్వడం స్టార్ట్ చేశారు మొన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి తర్వాత ఎన్టీఆర్ దేవరా సినిమాలకి భారీ ధరలతో పాటు బెనిఫిట్ షోస్ కూడా వేసుకున్నారు అయితే ఈ అన్నింటికీ మించి రికార్డు ధరలు పుష్ప టూ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని సినీ వర్గాల్లో ఇప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ట్రెండ్ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సింగిల్ టికెట్ ధరే అక్షరాల ఏడు వందలకు పైగా ఉండొచ్చు అని షాకింగ్ టాక్ అనిపిస్తోంది ఒక్క టికెట్కి ఏడు వందలు అది కూడా ఎలాంటి బ్లాక్ కాకుండా అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి కాగా సింగిల్ స్క్రీన్లో ఒక్క టికెట్ ధరే మూడు వందలకి పెంచాలని చూస్తున్నారట ఇది మాత్రం భారీ మొత్తం అనే చెప్పాలి అయితే దీనికి కారణాలు ఏంటి అంటే పుష్ప టూని తెలుగు స్టేట్స్లో త్రీ డీలో కూడా రిలీజ్ చేస్తున్నారు సాధనంగా మల్టీప్లెక్సుల్లో సాధారణ ధరే మూడు వందల నుంచి మూడు వందల యాభై ఉంటుంది ఇక దానికి అదనంగా ఇచ్చే హైక్లు వాటికి తోడు మళ్ళీ త్రీ డి గ్లాసెస్ ఛార్జ్లు కలిపి ఈజీగా ఏడు వందలు ఉంటుందట ఇక టూడీ వర్షన్లో కూడా మల్టీప్లెక్సుల్లో అయితే ఆరు వందలకు పైగా అలాగే సింగిల్ స్క్రీన్స్లో టూడీకి మూడు వందల ఇరవై ఐదు త్రీడీ వర్షన్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుందని వినిపిస్తోంది మరి ఈ రేంజ్లో రేట్లు అంటే కొన్ని రోజుల పాటు సామాన్యుడు థియేటర్ దగ్గరకు కూడా వెళ్ళకపోవచ్చు అనే చెప్పాలి మొదటి మూడు రోజులు ఎలా ఉన్నా ఆ ఊపులో ఫ్యాన్స్ చూసేస్తారు కానీ జనరల్ ఆడియన్స్ ని రప్పించాలి అంటే డెఫినెట్గా ఇంత భారీ రేట్లు అంటే సామాన్య జనం ఏమో కానీ అల్లు అర్జున్ అభిమానుల్లోనే ఉండే మిడిల్ క్లాస్ యువకులే వెళ్తారో లేదో అనేది ప్రశ్నార్థకం ఇప్పటికే ఈ రేట్లు విని అంతా షాక్ అవుతున్నారు ఈ టికెట్ ధరలు కనుక అమల్లోకి వస్తే డే వన్ భారీ రికార్డులు నమోదవడం ఏమో కానీ సామాన్యుడికి థియేటర్స్లో సినిమాని మరింత దూరం చేస్తున్నట్టే అనుకోవాలి